వరదల కారణంగా నెల్లూరు జిల్లా కోవూరులోని స్టోబిడీ కాలనీలో నిరాశ్రులైన బాధితులకు నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి ట్రస్ట్ తరపున పలువురు దాతలు ముందుకు వచ్చి తమ సహాయం అందించారు. దాతల సహాయంతో కుటుంబానికి 2000 చొప్పున ఆర్థిక సహాయం పంపిణీ చేశారు. లక్ష్మీకాంతమ్మ గారు కూర్చోం. అందరికీ నమస్కారం. వరదలు వచ్చిన కారణంగా కోవూర్ టౌన్ నేతాజీ కాలనీ దగ్గర రోడ్డుకి ఇరువైపులా ఉన్న నిరుపేద కుటుంబాలు వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నందున ఒక్కొక్క కుటుంబానికి 2000 ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఇందుకు దాదాపు 165 కుటుంబాలకు 3,30,000 ఈ రోజు ఇచ్చాం. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున 130,000. అదే విధంగా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ గారు 1,00,000 ఇచ్చారు. అదేవిధంగా 13వ వార్డు కౌన్సిలరు లక్ష్మీకాంతమ్మ గారు, మన జొన్నవాడ ఎక్స్ దేవస్థానం చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు గారి శ్రీమతి గారు ఒక 1,00,000 ఇచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సినటువంటి 2,000, అదేవిధంగా నిత్యావసర వస్తువులన్నీ కూడా అందజేశాం. బాగా ఇబ్బందులు పడ్డారు ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా, నిరుపేదలు వల్ల వాళ్ళని ఏదో ఒక విధంగా వ్యక్తిగతంగా ఆదుకుందామని మన మున్సిపల్ చైర్పర్సన్ గారిని సుబ్రహ్మణ్యం నాయుడు గారిని రాత్రి ఫోన్లో మాట్లాడాను. వాళ్ళు మానవతా దృక్పథంతో మంచి మనసుతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చంద్రబాబు నాయుడు నిన్న దివ్యాంగుల ఫంక్షన్లో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు అని మాట్లాడినాడు. ఒక విధంగా అతనికి ఆరోగ్యం సరిగ్గా లేదు, మతిభ్రమించింది, ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కాని పరిస్థితి, పదవి పోయింది, దాంతో మానసిక రోగి ఈరోజు ఉదయం మరణించినట్లు తెలిసింది. చాలా గొప్ప సీనియర్ నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, చాలా మంచి పేరు తెచ్చారు ఉమ్మడి రాష్ట్రానికి. తర్వాత ముఖ్యమంత్రిగా కూడా అవ్వడం, ముఖ్యమంత్రిగా కూడా ఆయన రాష్ట్రంలో చాలా బాగా సేవలు అందించారు. చాలా సీనియర్ నాయకుడు, గవర్నర్గా కూడా పనిచేశారు. ఆయన అకాల మరణం బాధాకరమైనటువంటి విషయం. మొట్టమొదటి నుండి కూడా ఏ ప్రభుత్వం కాంగ్రెస్లో వచ్చినా ఆర్థిక శాఖ మంత్రిగా రోసే గారు ఉంటారు. అంటే అంత తెలివిగల వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అన్ని విధాల ఆర్థిక శాఖకు న్యాయం చేసినటువంటి వ్యక్తి రోసయ్య గారు. ముఖ్యమంత్రిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు, గవర్నర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ఇవ్వాలని చెప్పేసి రోసయ్య గారికి కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ వర్గాల వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాం. దాదాపు 100,000,000,000 దాటిపోయింది ఈ 2.5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలకి. పార్టీలు చూడకుండా విజయవాడలో బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా వచ్చి అమౌంట్ పడిపోతుంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నీ బాధ ఏంది అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు. ఏమేమో మాట్లాడతాడు, ఇంకా మాట్లాడాడు. నవరత్నాల పేరుతో నవమోసాలకు తెగబడ్డామంట. ఎక్కడ మోసం జరిగింది దీంట్లో? విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు వస్తూ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ తినేదానికి అవకాశం ఎక్కడుంది? అది కూడా చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు. అన్నే ఈయన మాట్లాడతాడు, ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత అధికారంలోకి వస్తాడంట. అధికారంలోకి వస్తానే ఒక కమిషన్ను వేసి ఇప్పుడు ఏ అధికారైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారో, చెంచాలుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు అంతు చూస్తానని చెప్పాడు. ఈ ఎత్తుబారుడైంది ఇంకా సీఎం అయ్యేది, వయసు అయిపోయింది, రేపో మాపో చనిపోబోతున్నాడు, కలలు కంటున్నాడు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది, నీకు మంగళం పాడేశారు ప్రజలు, చరిత్రలో అది జరగదు జరగదు జరగదు, ఇంకా ఎందుకు ఆశలు పెట్టుకుంటావు, 74 ఏళ్ళు వచ్చినాయి, బుద్ధుండొద్దా, ఏదేదో మాట్లాడతావు, అధికారులను తిడతావు, ముఖ్యమంత్రిని తిడతావు, పార్టీని తిడతావు, నీ ఇష్టమైపోయింది.
అవన్నీ మానుకో, నువ్వు నీ జీవితంలో నువ్వు నేరుగా శ్మశానానికే పోతావు తప్ప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే ప్రసక్తే లేదని చెప్పి చంద్రబాబుకు మనవి చేస్తా ఉన్నా. మేము మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మా అధికారులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. మా వాలంటీర్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఫలాని పని చేశామని చెప్పుకునే ధైర్యం మా పార్టీ వాళ్ళకు ఉంది, మా నాయకులకు ఉంది, మా కార్యకర్తలకు ఉంది. నువ్వేం చేసావు? ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు అక్కడ దోసుకు తిన్నావు. 2 ఎకరాల ఆస్తిపరుడు నువ్వు. ఈరోజు 100,000 కోట్లకి నువ్వు అధిపతివి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్క హెరిటేజ్ పాలు అమ్ముకుంటేనే 1,000,000 కోట్లు వస్తాయా? ఆ చిటికేదో చెప్తే మేము కూడా పాల వ్యాపారం చేస్తాం కదా. ఒక హెరిటేజ్ ముసుగులో నీ వైట్ మనీ, నీ బ్లాక్ మనీని అంతా కూడా వైట్ మనీ చేసుకున్నావు నువ్వు. నీ బ్రతుకది నువ్వు కలలు కంటున్నావు. మరలా ముఖ్యమంత్రి అయిపోతాను, అధికారులు అంత చూస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అంత చూస్తాను, భ్రమ అంతే. నువ్వు నీ జీవితంలో, నీ జన్మలో ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు చంద్రబాబు. ఎందుకు ఇంకా కలలు కంటున్నావు? ప్రజలు ఎప్పుడో నిన్ను దూరంగా నెట్టేశారు. నువ్వు పనికి మాలిన వెదవు అని చెప్పేసి నిన్ను పక్కన పెట్టారు. ఎందుకు ఆశలు పెట్టుకుంటావు? శాశ్వత ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎగ్జాంపుల్ నిన్న పెనుబల్లి. ముఖ్యమంత్రి గారు వస్తే ఒక్కరు ఇంట్లో లేరు, అందరూ బయటకు వచ్చేసి బ్రహ్మరథం పట్టారు. మేము కూడా ఊహించలేదు. ఆ రోజు పాదయాత్రకు వచ్చినప్పుడు పెనుబల్లిలో ఏ విధంగా ఉండిందో అంతకన్నా ఎక్కువగా నిన్న ఆయన్ని స్వాగతం పలికారు. ఎవరిని కూడా ఆటోలు పెట్టి తోలలేదు, బస్సులు పెట్టి తోలలేదు, స్వచ్ఛందంగా వచ్చారు. సింహం సింహమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి. ఇన్ని సంక్షేమ పథకాలు చేశాం, మా బలం పెరిగింది రాష్ట్రంలో. ప్రజలు కోరుకుంటున్నారు, పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే మా నాయకుడిని పొగుడుతున్నారు, మాకు పథకాలు ఇచ్చినాడు పార్టీలు చూడకుండా అని. ఇంక నీకెక్కడుంది స్థానం ఆంధ్రప్రదేశ్లో? ఏదైనా ఉంటే నారావారిపల్లిలో నీ ఇంట్లో ఉండాల్సిందే నువ్వు ఇంక జీవితాంతం చనిపోయే వరకు. అంతే తప్ప నీకు రాజకీయ భవిష్యత్ అనేది లేదు. నిన్ను భూస్థాపితం చేసేసారు రాష్ట్ర ప్రజలు. కలలు కనబాకు, అవి కలలు కలలుగానే మిగిలిపోతాయి తప్ప నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంగా కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారే మా శాశ్వత ముఖ్యమంత్రి అని. నిన్న ముసలి వాళ్ళు వచ్చి ఆ అబ్బాయి గడ్డం పట్టుకొని, అయ్యా మాకు పెన్షన్ ఇస్తున్నారు, మాకు స్థలం వచ్చింది, మాకు ఏమి ఇబ్బందులు లేవు, వరదల్లో కూడా అధికారులు ఎమ్మెల్యే అందరూ కూడా పర్యటించి మమ్మల్ని ఆదుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరుండి మాకు భోజనాలు పెట్టారని చెప్తుంటే ఎంత సంతోషంగా ఉందంటే అంత అభిమానం పెట్టుకొని ఉన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద, మా నాయకుల మీద, కార్యకర్తల మీద, అధికారుల మీద. నువ్వు భ్రమలు పడద్దు. నువ్వు ఎన్ని భ్రమలు పడ్డా మా ముఖ్యమంత్రి, మా జగన్